మీడియా చేయడం తప్పన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది ఎందుకు నాకు సమంజసం కనిపించలేదు. ఇది ఇంటర్నేషనల్ సొసైటీ అనేది దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? జరుగుతూనే ఉన్నాయి. ఫ్రాన్స్లో 18 నెలల్లో ఇదో 3వ టెర్రర్ అటాక్, పెద్ద అటాక్, మామూలు చిన్నది కూడా కాదు. సో ఇంతమంది చనిపోతున్న నేపథ్యంలో మాట్లాడుతున్నాయి, దేశాలు మాట్లాడుతున్నాయి, మా వాళ్ళు మద్దతు పలుకుతున్నారు, యాంటీ టెర్రరిజంకి మద్దతు పలుకుతున్నారు. ఇవాళ ఫ్రాన్స్ ఇంత దాడులు గురవడానికి కారణం ఏంటంటే టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్ని మద్దతు పలకడమే. ఇవాళ కోపం వచ్చింది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయడం, అది ఇదే దేశానికైనా పాకొచ్చు. ఇంకా అసలు చాలా ముఖ్యంగా ఫ్రాన్స్ అనగానే ప్రజాస్వామ్య వ్యవస్థలో మెయిన్ పిల్లర్స్ అయినటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఈ మూడు పదాలు వచ్చినటువంటి ప్రాంతం. ఏంటంటే 1848లో ఫ్రెంచ్ విప్లవం జరిగిన తర్వాత ఈ అంశాలతో ఎజెండాగా ముందుకు రావటం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ స్లోగన్, వాళ్ళ నినాదం, వాళ్ళ దేశ స్లోగనే ఏదైతే ఉందో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఈ అంశాల ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఆచరణాత్మకంగా ప్రజాస్వామ్యాన్ని పరిడవించడానికి ప్రయత్నాలు కొనసాగినాయి. అయితే ఈ ఫ్రాన్స్ ఎప్పుడూ కూడా ఈ ఉగ్రవాద చర్యలకి సంబంధించినటువంటి టెర్రరిజం అటాక్స్కి సంబంధించిన దానిలో ఐక్యరాజ్య సమితిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. ముఖ్యంగా సిరియాలో కానీ ఇక్కడ ఐసిసికి సంబంధించిన వాటిలో వాటిని ముట్టించడంలో ఫ్రాన్స్ పాత్ర చాలా కీలకంగా మారింది. దానిలో భాగంగా ఎప్పుడైతే వీరు ఇంత యాక్టివ్గా అటాక్ చేస్తున్నారో, ఇవాళ ఐసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా పరిణమిస్తున్నటువంటి ఈ సమయంలో సిరియాలో దాదాపు తుదముట్టించేటటువంటి ఐసిస్ని, దాదాపు దాని అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ మధ్యకాలంలో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి దాన్ని ఏ విధంగా అయినా కౌంటర్ చేసి ఒక అటెన్షన్ పే చేయాలి. ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఒక అటెన్షన్ పే చేయాలంటే మా జోలికి ఏ దేశం వచ్చింది, అందులో కూడా ఫ్రాన్స్ని ఎంచుకోవటము, అది కూడా వారి యొక్క గణతంత్ర దినోత్సవం వేడుకలు, స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆ రోజు ఉంచుకోవటానికి కారణం ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం మీద దాడిగా మనం అందరూ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే అంతర్జాతీయ సమాజంలో మిగతా దేశాలతో అమెరికా, ఫ్రాన్స్ ఇట్లాగ ఈ దేశాలన్నీ కలిసి పోరాడుతున్నటువంటి ఈ సమయంలో వీరికి స్నేహబంధంగా ఉన్నటువంటి మిగతా దేశాలకు కూడా, భారతదేశంతో సహా అందరికి కూడా ఒక థ్రెట్, మేము మిమ్మల్ని కూడా ఈ విధమైనటువంటి భయాందోళనకు గురి చేసేటటువంటి హింసాత్మక ధోరణులతోటి వెళ్తాము అనేటటువంటి ఒక అలర్ట్ చేయడానికి చేసినటువంటి ఒక పిరికిబంద చర్యగానే మనం గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఆ దాడిలో ఎవరైతే 84 మంది దాకా అసలు బాశారో వారి మనసుకి శాంతి కలగాలని మనం అందరం కూడా అది భగవంతుని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఐసిసే కాదు, మన భారతదేశంలో కూడా చూసినప్పుడు ఇప్పుడు కాశ్మీర్, ఎందుకంటే ఈ తీవ్రవాదానికి దగ్గరగా వెళ్ళేటటువంటి మనస్తత్వం ఎవరికి కలుగుతుందంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి యువతని, కొంతమందిని, వాళ్ళని ఒక సోర్స్గా, వాళ్ళని సోర్స్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే మన రవిశంకర్ గారు నాకు పేపర్ చూపిస్తా చెప్పారు, ఏంటి స్టోన్ పెల్టింగ్ ఎవరైతే పోలీసుల మీద వేస్తున్నారో కాశ్మీర్లో 500 రూపాయలంట ఒక రోజుకి. అయితే ఇందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా లేరా అంటే కొంతమంది ఆ భావజాలాలకి అట్రాక్ట్ కాబడినటువంటి వాళ్ళు, కొంతమంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎక్కువ మంది జనాభాని వీళ్ళు ఈ విధంగా ప్రభావితం చేస్తున్న పేదరికం మాటను మొగ్గుతున్నటువంటి వారిని వాళ్ళు అటెన్షన్లోకి పే చేస్తున్నారో, ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దాన్ని యుద్ధం చేసి ఆ పేదరికాన్ని రూపుమారితే ఆయా ప్రాంతాల్లో డెఫినెట్ గా అంటే వాళ్ళని వేరు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సంబంధం లేదన్నది, అంత తేలిక హిందూలో రాసిన ఆర్టికల్ చదవండి మీకు సంబంధం ఉందో లేదో తెలుస్తుంది. ఐసిస్ కి కాశ్మీర్ కి లింక్ ఉంది, హైదరాబాద్ కాదు, ఇవాళ అక్కడ ఆ హింస అనేది ప్రజ్వలిస్తుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ సోర్స్, ముందు మన దేశ భద్రతను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దినకర్ గారు, ఇప్పుడు కాశ్మీర్ లో ఆ లెక్కకు వస్తే మన దగ్గర వామపక్ష తీవ్రవాద సంస్థగా ఉన్న పీపుల్స్ వారు కూడా ఎల్టీటీ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసింది, ఎందుకంటే ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి జాతీయ సంస్థలు ప్రయత్నిస్తాయి. ఇవాళ కాశ్మీర్ లో ఉన్న అసంతృప్తిని, కాశ్మీర్ లో రెండు అంశాలు ఇక్కడ మీరు చెప్పినటువంటి వామపక్ష తీవ్రవాదం కానీ ఎల్టీటీఈ కానీ వారి ఆబ్జెక్ట్ అనేది పరిమితమైంది. దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఐసిస్ అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వవ్యాప్తం చేయాలనేటటువంటి ఉద్దేశం కాశ్మీర్లో కూడా ఉందంటే కాశ్మీర్ సమస్యని తాను వాడుకోవాలి. ఇట్స్ డిఫరెంట్ కాశ్మీర్ ఆర్థిక పరమైన కోణం అనేది ఒక అంశమే, డెఫినెట్ గా ఉంటుంది అనేక అంశాలు, కానీ అది ఒక టూల్ గా ఉపయోగించుకుంటుంది కదా యువతని ఎడద్రోవ పట్టి ఇచ్చేటటువంటి ప్రయత్నం. భూపతి రెడ్డి గారు, దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మొన్న హైదరాబాద్లో
మన పోలీస్ ఎంత అలర్ట్గా ఉన్నారు, మన దర్యాప్తు ఎంత అలర్ట్గా ఉన్నారు, అది ఒక ఎగ్జాంపుల్. అలర్ట్గా ఉండబట్టి చాలా పెద్ద ముప్పు తప్పింది నిజానికి. లేకపోతే అది ఎంత దారుణాన్ని మనం చూడాల్సి వచ్చేది గతంలో.